హై ఫోక్స్, ఇట్స్ మీ ప్రొఫెషనల్ ఫిట్నెస్ ట్రైనర్ అండ్ యువర్ లైఫ్ స్టైల్ కోచ్. ఈరోజు మనం స్టార్ట్ చేసే సిరీస్ పేరే హైబ్రిడ్ ట్రైనింగ్ సిరీస్. సో ఈ ట్రైనింగ్ సిరీస్ ప్రిన్సిపల్స్ ఏంటంటే, కొంతమందికి డిఫరెంట్ డిఫరెంట్ డౌట్స్ ఉంటాయి ఒక ఎక్సర్సైజ్ చేసినప్పుడు, దాని మిత్స్ని బ్రేక్ చేయడమే బేసిక్ మోటో మంది. సో ఇవి బాడీ బిల్డింగ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఎపిక్ సిరీస్ ఇన్ హోల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అని చెప్పొచ్చు. ఈరోజు మనం స్క్వాట్ని ఎలా పెర్ఫామ్ చేయాలి, అందరూ చేసే మిస్టేక్స్ ఏంటి. సో స్క్వాట్ చేస్తారు, నేను 100 కేజీస్ చేసా, 150 కేజీస్ స్క్వాట్ చేసా అంటారు, కానీ లెగ్స్ చూస్తే తినిగానే ఉంటాయి. ఎందుకు అలాగే ఉంటున్నాయి? సో దీనిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్వాట్స్ ఉన్నాయి, అది చాలామందికి తెలియదు. ఆ స్క్వాట్స్ ఏంటి, ఏ స్క్వాట్ ఎవరికి సూట్ అవుతుంది, వాళ్ళ కంఫర్ట్ జోన్ ఏంటి, లెగ్స్ని ఎలా ప్లేస్ చేసుకోవాలి, టోస్ యాంగిల్ ఎలా ఉండాలి, బ్యాక్ పోస్చర్ ఎలా ఉండాలి, హిప్ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉండాలి, ఏంటనేది ప్రాపర్గా ఇన్ డీటెయిల్డ్గా ఈ హైబ్రిడ్ ట్రైనింగ్ వీడియోస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఇవి హోల్ యూట్యూబ్ ఛానల్లో ఎక్కడా కూడా ఇంత ఇన్ఫర్మేటివ్గా మీరు ఏ వీడియో కూడా చూసుండ్రు, అఫ్ కోర్స్ తెలుగులో. సో గైస్, స్క్వాట్ స్టార్టింగ్ పొజిషన్ ఇది. సో బార్బెల్ని షోల్డర్ పైన ప్లేస్ చేసా, చాలామంది గ్రిప్ కొంతమంది క్లోజ్గా పట్టుకోవాలి, కొంతమంది వైడ్గా పట్టుకోవాలనుకుంటారు, బట్ ఎండ్ ఆఫ్ ద డే మీ కంఫర్ట్ ఏంటి, మీకు ఎక్కడ పట్టుకుంటే కంఫర్ట్ అనేది మ్యాటర్ ఇక్కడ. సో నెక్స్ట్, అందరూ చేసే మిస్టేక్, స్క్వాట్ చేసినప్పుడు సైడ్ నుంచి చూస్తే కనుక ఫస్ట్ స్టార్టింగ్ పొజిషన్ వచ్చి హిప్ని బ్యాక్ పుష్ చేసి కింద కూర్చుంటారు. ఇది కామన్గా అందరూ చేసేది. సో ఇలా చేస్తే ఏమవుతుంది, మీ లోవర్ బ్యాక్ అనేది ఆర్చ్ అయింది, అట్ ద సేమ్ టైం మీ అబ్డామినల్ మసిల్స్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైనాయి, మీ హిప్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైంది, హ్యామ్స్ట్రింగ్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైంది, కానీ టార్గెటెడ్ మసిల్ క్వాడ్రిసెప్స్ మసిల్ అనేది చాలా లైట్ ఇన్వాల్వ్మెంట్ అయింది. ఇక్కడ మన టార్గెట్ ఏంటి, క్వాడ్స్ని ప్రాపర్గా స్టిమ్యులేట్ చేయాలి, గ్లూట్స్ని కానీ, సపోర్టెడ్ మసిల్స్, హ్యామ్స్ట్రింగ్స్ని కానీ, లోవర్ బ్యాక్ని కానీ డ్యామేజ్ చేయడం కాదు. ఫస్ట్ టిప్ ఏంటంటే, ఇక్కడ 2 బ్రేకింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ బ్రేకింగ్ పాయింట్, మీ హిప్ని బ్రేక్ చేసి నీస్ని బ్రేక్ చేస్తారు చాలామంది. అంటే ఇంతకుముందు నేను చూపించాను కదా, హిప్ని ఫస్ట్ స్టార్ట్ చేయకముందే హిప్ని ఇలా బ్యాక్ పుష్ చేసి తర్వాత నీని. సో దీనివల్ల బాడీ అనేది, లోవర్ బ్యాక్ అనేది ఎక్కువగా స్టిమ్యులేట్ అవుతుంది, లోవర్ బ్యాక్ మీద స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. ఇంకొంతమంది ఏం చేస్తారు ఉంటారంటే, ఫస్ట్ నీ బ్రేక్ చేస్తారు, హిప్ని బ్రేక్ చేయరు. అంటే హిప్ మాత్రం బ్యాక్ మాత్రం స్ట్రైట్గానే ఉంటుంది, నీ ఇలా బ్రేక్ చేస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే, బాడీ అనేది ఫార్వర్డ్ బెండ్, ముందుకు పడిపోతూ ఉంటారు. అలా కాదు, సైమల్టేనియస్గా హిప్ని నీని రెండింటిని ఈక్వల్గా బ్రేక్ చేయాలి. అంటే మీరు ఎప్పుడైతే స్క్వాట్ని స్టార్ట్ చేశారో, గ్లూట్ని బ్యాక్ పుష్ చేయకుండా, మీ హిప్ని బ్యాక్ పుష్ చేయకుండా నీ ఫ్లెక్స్ అవుతున్నప్పుడు హిప్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇది. సో మీ పోస్చర్ ఏదైతే ఉందో ప్రాపర్గా ఆ లైన్ పొజిషన్లో ఉండి లుక్ ఫార్వర్డ్ ఉంచి టార్గెటెడ్ మసిల్ వచ్చి క్వాడ్స్, అంటే క్వాడ్రిసెప్ మసిల్స్ని ప్రాపర్గా స్టిమ్యులేట్ చేసి పవర్ఫుల్గా కంట్రాక్షన్ పొజిషన్లోకి వచ్చేసరికి మసిల్ని హిట్ చేయడం, ఎసెంట్రిక్ పొజిషన్లో స్లోగా డౌన్ చేయడం. రేంజ్ ఆఫ్ మోషన్ అంటారా, అది మీ కన్వీనియంట్ అండ్ కంఫర్ట్. టిప్ నెంబర్ 2, ఇది కొంచెం కంట్రవర్షియల్ థింగ్, అదేంటంటే ఫుట్ ఎక్కడ ప్లేస్ చేయాలి. చాలామంది స్క్వాట్స్ చేసేటప్పుడు స్క్వాట్స్ లెంత్ ఎంత తీసుకోవాలంటే కొంతమంది ఇలా ఇలా డ్యాన్స్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఏదేదో మెజర్మెంట్స్ తీసుకుంటారు. బట్ నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఈ డ్యాన్సులు చేసినా చేయకపోయినా సింపుల్గా మీకు అర్థం కావాలంటే, ఎందుకంటే అందరూ చేసే మిస్టేక్ ఇదే కదా, కొంతమంది లెగ్స్ చాలా దగ్గరికి పెట్టాలి, కొంతమంది లెగ్స్ బాగా వైడ్గా పెట్టాలి, అలా పెడితే హెవీ వెయిట్ చేయొచ్చు అనుకుంటూ ఉంటారు. మీకు ఇండియన్ టాయిలెట్స్ గుర్తుంటాయిగా, ఇండియన్ టాయిలెట్స్లో మీరు ఎలా అయితే కూర్చుంటారో స్క్వాట్ పొజిషన్లోకి వెళ్ళి అలాగే కూర్చోండి. సో ఇది మీ యాక్టివ్ రేంజ్ ఆఫ్ మోషన్. సో ఈ లెగ్స్ నాకు చాలా కంఫర్ట్గా ఉన్నాయి. ఎంత కంఫర్ట్ ఉన్నాయంటే, స్క్వాట్ చేస్తుంటే నెక్ పైన స్ట్రెస్ కానీ, నీస్ పైన స్ట్రెస్ కానీ, లోవర్ బ్యాక్ పైన స్ట్రెస్ కానీ లేదు. నా టార్గెటెడ్ మసిల్ క్వాడ్స్ని స్టిమ్యులేట్ చేయడం,
ఆ మసిల్ని స్టిమ్యులేట్ చేసి ప్రాపర్గా స్ట్రెంగ్తన్ చేయడం, అది నా గోల్. ఇంకొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే లెగ్స్ని మాత్రం టువర్డ్స్ షోల్డర్ విత్ కంటే ఎక్కువగా పెడతారు, ఇలా ఎక్కువగా పెట్టి హిప్ని పవర్ఫుల్గా బ్యాక్ పుష్ చేసి స్క్వాట్ చేస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ టార్గెటెడ్ మసిల్స్, సపోర్టెడ్ మసిల్స్ ఏదైతే ఉన్నాయో, హ్యామ్స్ట్రింగ్స్ కానీ, గ్లూట్స్ కానీ, లోవర్ బ్యాక్ కానీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అవుతుంది, కానీ ఫ్రంట్ క్వార్టర్సెప్ మసిల్స్ మాత్రం ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఇంకొంతమంది లెగ్స్ దగ్గర పెట్టి ప్లేస్ చేస్తారు. సో దగ్గర పెట్టుకోవడం వల్ల కూడా ఇదే ప్రాబ్లం. సో లెగ్స్ ఎప్పుడైతే దగ్గరికి పెట్టారో మీరు చేసి చూడండి, ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ మీరు పెర్ఫామ్ చేయలేరు, అట్ ద సేమ్ టైం మీరు కింద కూడా వెళ్ళలేరు, అబ్డామినల్ ఎంగేజ్మెంట్ అనేది ఎక్కువైపోద్ది. క్వార్టర్సెప్ మసిల్ మీద ఎంగేజ్మెంట్ చాలా తక్కువ ఉంటుంది, నీ పైన స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. సో కాబట్టి ఇండియన్ టాయిలెట్ గుర్తుపెట్టుకోండి, ఇండియన్ టాయిలెట్లో ఎంత కంఫర్ట్గా కూర్చుంటారు, అలాగే అది మీ ఫుట్ లెంత్ అనుకోండి, ఫుట్ని ప్లేస్ చేసే ప్రాపర్ యాంగిల్ అనుకోవచ్చు. సో హిప్ని పుష్ చేయకుండా ప్రాపర్గా నీ జాయింట్ని అలాగే హిప్ని రెండింటిని సైవల్టేనియస్గా ఒకేసారి బెండ్ చేసి దెన్ కమింగ్ అప్. సో పైకి వచ్చినప్పుడు బ్రీత్ అవుట్, కిందకి వెళ్ళేటప్పుడు స్లోగా ఇన్హేల్ బాగా డీప్గా తీసుకొని ఫ్రమ్ డయాఫ్రమ్ నుంచి ఇన్హేల్ బాగా తీసుకొని కిందకి వెళ్ళి దెన్ కమింగ్ అప్ బ్రీత్ అవుట్. చాలామందికి లెగ్స్ అంటే షోల్డర్ విత్ కంటే ఒక 1 to 2 inches బయటకు ఉండేటట్టుగా ఉంటే సరిపోద్ది. అది ఇండియన్ టాయిలెట్లో కూడా బేసిక్గా షోల్డర్ విత్లో కూర్చోవడం కష్టం కదా. సో అది థర్డ్ పాయింట్, టో యాంగిల్ ఎలా ఉండాలి. టోస్ అనేది చాలామంది ఇలా పెట్టాలి, ఇలా ఉంచాలి, లేదు స్ట్రైట్గా ఉండాలి, ఏమాత్రం యాంగిల్ మారకూడదు అనుకుంటూ ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే మీకు బేసిక్గా కంఫర్ట్ ఉండాలంటే స్క్వాట్ చేసేటప్పుడు కంఫర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంత కంఫర్ట్గా ఫీల్ అయితే ఎక్సర్సైజ్ చేసినప్పుడు అంత కన్సిస్టెన్సీ ఉంటుంది. 90 degrees కాకుండా యాంగిల్ని టువర్డ్స్ బయటికి కొంచెం ఒక 15 degrees యాంగిల్ చేంజ్ చేస్తే మీరు స్క్వాట్ని ప్రాపర్గా పెర్ఫామ్ చేయొచ్చు, ఎటువంటి ఇంజురీస్ అవ్వు. సో పాయింట్ నెంబర్ 4, నీ పొజిషన్. ఇది కొంచెం కన్ఫ్యూజ్డ్ అని చెప్పొచ్చు, చాలామందికి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుద్ది, నీ పొజిషన్ ఎలా ఉండాలి. కొంతమంది ఏమంటారంటే స్క్వాట్స్ చేసినప్పుడు లెగ్స్ నీస్ ఏదైతే ఉన్నాయో ఫార్వర్డ్ అయితే, అంటే ముందుకెళ్తే నీస్ అరిగిపోతాయి, నీస్ విరిగిపోతాయి అనుకుంటూ ఉంటారు. బేసిక్గా అది ఇరుగుతాయా లేవా, అసలు అది ఎలా ఉండాలి, ఎలా ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేయాలి అనేది తెలుసుకునే ముందు స్క్వాట్స్లో ఎన్ని టైప్స్ ఆఫ్ స్క్వాట్స్ ఉంటాయి అనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. దీనిలో 2 types ఆఫ్ స్క్వాట్స్ ఉంటాయి. ద ఫస్ట్ వన్ వచ్చి మసిల్ బిల్డింగ్ కోసం చేసే స్క్వాట్స్, సెకండ్ వన్ వచ్చి వెయిట్ ఆర్ స్ట్రెంగ్త్, అంటే ఒక పవర్ లిఫ్టర్ చేసే స్క్వాట్. ఈ పవర్ లిఫ్టర్ చేసే స్క్వాట్లో నీ పొజిషన్ ఎలా ఉంటుంది అంటే నీ అనేది ఏమాత్రం ఫ్రంట్కి ఫార్వర్డ్ అవ్వదు, లెగ్ని క్రాస్ చేయదు. ఎందుకు అవ్వదంటే ఇంతకుముందు చూపించినట్టు ఎక్సర్సైజ్ చేసినప్పుడు పవర్ లిఫ్టింగ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే హెవీ వెయిట్ చేయడానికి ట్రై చేస్తారు కాబట్టి ఫస్ట్ స్టార్టింగే వాళ్ళు లోవర్ బ్యాక్ని ఆర్చ్ చేయడం కానీ హిప్ని బ్రేక్ చేయడం కానీ చేస్తారు. చేయడం వల్ల ఆబ్వియస్లీ కిందకి వెళ్ళినప్పుడు లెగ్స్ అనేది ఫార్వర్డ్ అయ్యే ఛాన్స్ లేదు. మరి బాడీ బిల్డింగ్లోకి వచ్చేసరికి మనం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు సైమల్టేనియస్గా నీని హిప్ని రెండింటినీ ఒకేసారి బ్రేక్ చేస్తూ స్క్వాట్ పొజిషన్కి గనక డీప్ స్క్వాట్లో పెర్ఫామ్ చేస్తే మీ స్టిమ్యులేషన్ అనేది, మీ నీ ఫ్లెక్షన్ అనేది 100% ప్రాపర్గా అవుతుంది. అలా కాకుండా ఫస్టే హిప్ని బ్రేక్ చేస్తే మీ నీ ఫ్లెక్షన్ అనేది తక్కువ అవుతుంది, టార్గెటెడ్ మసిల్ క్వాట్ మసిల్ పైన స్ట్రెస్ అనేది చాలా తక్కువ పడుతుంది, సపోర్టెడ్ మసిల్స్ హ్యామ్స్ట్రింగ్స్ గ్లూట్స్ లోవర్ బ్యాక్ ఇవన్నీ కూడా ప్రాపర్గా యాక్టివేట్ అవుతాయి. మీరు ఎంత హెవీ వెయిట్ అయినా చేయొచ్చు కానీ మన టార్గెటెడ్ మసిల్స్ స్క్వాట్ మాత్రం చేసేటప్పుడు ఈ క్వాడ్రిసెప్ మసిల్స్ మాత్రం స్టిమ్యులేషన్ 100% ప్రాపర్గా కావు. ప్రాపర్గా అవ్వాలి అంటే మీరు బాడీ బిల్డింగ్ స్క్వాటే చేయాలి, పవర్ లిఫ్టింగ్ స్క్వాట్ కాదు. ఎందుకంటే మీ గోలు మసిల్ హైపోట్రోఫీ అయితే, మీ గోలు మీ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవడం అయితే, లేదా మీ గోలు క్వాట్ మసిల్ని డెవలప్ చేసుకోవడం అయితే మాత్రం మీరు ప్రాపర్గా
మసిల్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ ప్యాటర్న్ని ఫాలో అయితే ఈజీగా తక్కువ వెయిట్స్తో ఎక్కువ ఎఫెక్ట్ అనేది కనపడుతుంది. అలా చేయాలంటే ఎక్సర్సైజ్ చేసినప్పుడు కంపల్సరీ కిందకి వెళ్ళిన తర్వాత అట్లీస్ట్ 1 to 2 seconds హోల్డ్ చేయగలగాలి, సస్టైన్ చేయగలగాలి. చేసి నీ ఫ్లెక్షన్ ప్రాపర్గా క్రియేట్ చేసిన తర్వాత నీ టార్గెటెడ్ మసిల్ క్వాడ్ ఏదైతే ఉందో ఆ మసిల్ని ఎంగేజ్ చేయడం, ఆ మసిల్ని స్క్వీజ్ చేయడం మాత్రం కంపల్సరీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్ స్క్వాట్ పొజిషన్ అంటే నీ ఫ్లెక్షన్ ఎక్కువగా క్రియేట్ అవ్వాలంటే ఇంతకుముందు చెప్పినట్టు సైమల్టేనియస్గా హిప్ని నేనే ఒకసారి బ్రేక్ చేశా. బ్రేక్ చేసి కిందకి వెళ్ళిన తర్వాత కొంచెం నీస్ని ముందుకు ఫార్వర్డ్ చేశా. అస్సలు ఫార్వర్డ్ చేయకూడదు అనుకుంటారు కదా, కొంచెం ముందుకు ఫార్వర్డ్ చేశా. చేసినప్పుడు ఏమైందంటే నీ ఫ్లెక్షన్ అనేది ప్రాపర్గా క్రియేట్ అయింది. ఇక్కడ ఎప్పుడైతే ఆ ప్రాపర్ టెన్షన్ క్రియేట్ చేశానో క్వాట్ మసిల్ ఎంగేజ్ అనేది ఎక్కువగా అయింది. సో నా గోల్ వచ్చి క్వాట్ మసిల్ని ప్రాపర్గా డెవలప్ చేయాలి, స్ట్రెంగ్తెన్ చేయాలి, స్టిమ్యులేట్ చేయాలి. అంతేగాని హెవీ వెయిట్ చేయాలి కాదు, ఎందుకంటే వెయిట్ అనేది జస్ట్ ఏ టూల్ అంతే. నా గోల్ మసిల్ హైపర్ట్రోఫీ కాబట్టి నేను హెవీ వెయిట్స్తో పెర్ఫామ్ చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసేటప్పుడు, స్క్వాట్స్ స్టార్ట్ చేసేటప్పుడు లోవర్ బ్యాక్ ఇలా ఆర్చి ఉండాలి, చెస్ట్ ఇలా అప్ ఉండాలనుకుంటారు. దీనివల్ల అబ్డామినల్ ఎంగేజ్ అవుతుంది, సో లోవర్ బ్యాక్ అనేది డీకంప్రెస్ అవుతుంది, కానీ క్వాట్ మసిల్ మాత్రం డెవలప్ అవ్వదు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ వచ్చి షూ. అంటే కొంతమంది చాలా హడావిడి హడావిడిగా ఆఫీస్ నుంచి రావడం, డైరెక్ట్గా జిమ్లోకి వెళ్ళిపోయి ఈరోజు ఇంటికి వెళ్ళి మళ్ళీ డ్రెస్ ఏం చేసుకునే టైం లేదులే, లేదు ఆఫీస్ డ్రెస్లోనే వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ చేసి వెళ్ళిపోదాం అని చెప్పి బూట్స్తోనో యాక్షన్ షూస్తోనో లేదా లెదర్ షూనో ఏదో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షూస్తో ఎక్సర్సైజ్ చేసుకుంటారు. దీనివల్ల మసిల్ స్టిమ్యులేషన్ ఏమో పక్కన పెడితే ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు బేసిక్గా చెప్పాలంటే బేర్ ఫుట్తో చేయొచ్చు, హ్యాపీగా షూ లేకుండా బేర్ ఫుట్తో చేయొచ్చు. లేదంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు మనం సాటర్డే స్కూల్కి వైట్ షూ వేసుకెళ్తాం కదా, క్యాన్వాస్ షూ, అవి కూడా బాగానే ఉంటాయి స్క్వాట్కి. పర్వాలేదు అనుకుంటే కనుక క్యాట్బ్యాక్ షూస్, ఇంకా ప్రాపర్ స్క్వాట్ ట్రైనింగ్ షూస్, వెయిట్ లిఫ్టింగ్ షూస్, ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. సో ఎండ్ ఆఫ్ ద డే మీరు ఎలాంటి షూ వేసుకున్నా సరే మీ ఫుట్ ఏదైతే ఉందో ఆ లైన్ పొజిషన్లో ఉండాలి, లుక్ ఫార్వర్డ్ ఉండాలి. ఇన్హేల్ ఫ్రమ్ ద డయాఫ్రమ్ నుంచి డీప్ ఇన్హేల్ తీసుకొని దెన్ కిందకి వెళ్ళిన తర్వాత మీరు అట్లీస్ట్ 1 to 2 seconds అక్కడ హోల్డ్ చేసి వెయిట్ని సస్టైన్ చేసి పైకి ఆ కాన్సన్ట్రేట్ పొజిషన్లోకి వచ్చేటప్పుడు చాలా ఫాస్ట్గా మసిల్ని హిట్ చేయాలి. అలాగే లాస్ట్ స్మాల్ పాయింట్ ఏంటంటే టెంపో అండ్ మూమెంట్. టెంపో అండ్ మూమెంట్కి వచ్చేసరికి ఎసెంట్రిక్ పొజిషన్లో స్లోగా కిందకి వెళ్ళండి, సో పైకి వచ్చేటప్పుడు కాన్సన్ట్రిక్ పొజిషన్లో ఫాస్ట్గా వచ్చి మసిల్ని హిట్ చేయండి. ఏ సెట్ అయినా సరే మీకు 12 to 15 రిపిటేషన్స్ కంప్లీట్ అవ్వడానికి అట్లీస్ట్ 30 to 35 seconds టైం పట్టేటట్టుగా ప్లాన్ చేయండి. హడావిడి హడావిడిగా పెద్ద పెద్ద వెయిట్ వేసుకొని జస్ట్ ఒక 10 to 15 seconds అయిపోవడం అనేది మన టార్గెట్ కాదు. ఎందుకంటే వీఆర్ ఇన్ హైపర్ట్రోఫీ ఫేస్, బాడీని ట్రాన్స్ఫార్మ్ చేసుకుందాం అనుకుంటున్నాం కానీ వెయిట్ని లేపుదాం అనుకోవట్లేదు. వెయిట్ అనేది జస్ట్ నెంబర్, అదొక టూల్ అంతే, అంతవరకే. అంతేగాని యూ మేక్ ష్యూర్ యూ నీడ్ టు రిమెంబర్ దిస్ పాయింట్. సో మనం వేరే వాళ్ళని చూసి ఎంత వెయిట్ లిఫ్ట్ చేస్తున్నారు అనేది కంపారిజన్ అనేది వద్దు. మీ స్టిమ్యులేషన్ పైన, మసిల్ కాంట్రాక్షన్ పైన ఫోకస్ చేయండి. సో 100% ఈ హైబ్రిడ్ ట్రైనింగ్ ప్రిన్సిపల్స్ని కనుక మీరు ఫాలో అయితే నో డౌట్ అబౌట్ ఇట్, మీ ట్రాన్స్ఫర్మేషన్ అవడం 100% గ్యారంటీ. సో గైస్, ఈ హైబ్రిడ్ ట్రైనింగ్ ప్రిన్సిపల్స్ ఇంకా ఇన్డెప్త్గా మీరు తెలుసుకోవాలంటే మన ఆన్లైన్ ట్రైనింగ్ ఫెసిలిటీస్లో నేను మీకు ప్రొవైడ్ చేయబోతున్నా. సో ఇది మన వెబ్సైట్లో మీరు తీసుకోవచ్చు, లేదంటే మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. బేసిక్గా ఆన్లైన్ ట్రైనింగ్లో హైబ్రిడ్ ట్రైనింగ్ అంటే, సో హూ ఆర్ లుకింగ్ ఫర్ స్ట్రెంగ్త్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక సిమెట్రిక్ లుక్ని డిజైన్ చేయాలంటే స్ట్రెంగ్త్ ఇంపార్టెంటో, దీంతోపాటు ఆ మస్క్లారిటీ కూడా అంతే ఇంపార్టెంట్, ఆ వాస్క్లారిటీ. సో ఇవన్నీ కూడా ఈక్వల్గా ఉండాలంటే, సో ఆ పీరియడైజేషన్ కానీ ఆ ప్రోటోకాల్ కానీ చాలా ప్రాపర్గా ఉండాలి. సో అలాంటి ఎక్సర్సైజ్ రొటీన్ని నేను స్టార్ట్ చేశాను, అదే హైబ్రిడ్ ట్రైనింగ్. దీనిలో ఎంతోమందికి నేను ట్రాన్స్ఫర్మేషన్ 6 packs చేశా. మీరు కూడా మీ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుందామంటే యూ కెన్ కాంటాక్ట్ టు మీ గైస్ అండ్ మేక్ ష్యూర్ యూ ఆల్వేస్ రిమెంబర్ దీస్ టిప్స్ వైల్ డూయింగ్ స్క్వాట్స్. అండ్ సీ యూ గైస్, సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ.